దేవుని పరిపూర్ణ చిత్తాన్ని పరీక్షించి తెలుసుకొనుట. Today we want to consider how we can find God's perfect will for our lives. ఈ రోజున మనము మన జీవితాల కొరకు దేవుని పరిపూర్ణ చిత్తాన్ని ఎలా తెలుసుకోగలమో చూద్దాము. This is a very very important subject. ఇది చాలా చాలా ముఖ్యమైన అంశము. The Bible speaks in Romans chapter 12 about understanding the perfect will of God. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో దేవుని పరిపూర్ణ చిత్తాన్ని అర్థం చేసుకోవడం గురించి బైబిల్ చెప్తుంది. It says don't be conformed to this world, Romans 12:2, but be transformed by the renewing of your mind, that you may prove what the will of God is, that which is good, acceptable and perfect. రోమా 12:2లో ఇలా చెప్తుంది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. There is a will of God for your life which is perfect. మీ జీవితం కొరకు సంపూర్ణమైన దేవుని చిత్తం అనేది ఒకటి ఉంది. You know, from the time you are born again, from the time you've given your life to Christ, till the end of your appointed days on earth, God has chalked out, mapped out, marked out, prepared a perfect blueprint, a perfect plan for every detail of your life. మీరు తిరిగి జన్మించిన సమయం నుండి, మీరు మీ జీవితాన్ని క్రీస్తుకు ఇచ్చినప్పటి నుండి, భూమి మీద మీకు నియమింపబడిన దినాల అంతము వరకు దేవుడు మీ జీవితం యొక్క ప్రతి వివరానికి ఒక సంపూర్ణ ప్రణాళికను, ఒక పరిపూర్ణమైన నమూనాను తయారు చేశాడు, సిద్ధపరిచాడు. Where you should live, మీరెక్కడ జీవించాలో, whom you should marry, మీరెవరిని పెళ్లి చేసుకోవాలో, what you should do, మీరేమి చేయాలో, what your earthly occupation should be, మీ భూలోక వృత్తి ఏమై ఉండాలో, what all trials you should go through, ఎటువంటి కష్టాలు అనుభవించాలో, what all temptations you should face, మీరు ఎటువంటి శోధనలు ఎదుర్కోవాలో, and what ministry you should have in his body, ఆయన శరీరంలో అంటే సంఘంలో ఎటువంటి పరిచర్యను కలిగి ఉండాలో. These are all part of God's plan for your life. ఇవన్నీ కూడా మీ జీవితం కొరకు దేవుని ప్రణాళికలో ఒక భాగము. And you will never know or fulfill that plan unless you have a longing. మీకు ఒక బలమైన కోరిక లేకుండా మీరు ఆ ప్రణాళికను తెలుసుకోలేరు, లేక నెరవేర్చలేరు. See, God doesn't force anyone to walk in his plan. God doesn't even force people to go into heaven. చూడండి, ఆయన ప్రణాళిక చొప్పున నడవడానికి దేవుడు ఎవరిని బలవంతం చేయడు. మనుషులు పరలోకానికి వెళ్ళడానికి కూడా ఆయన వారిని బలవంత పెట్టడు. He doesn't stop people from going to hell if they want to go to hell. మనుషులు నరకానికి వెళ్ళాలనుకుంటే వారిని నరకానికి వెళ్లకుండా ఆయన ఆపడు. God is a rewarder of those who diligently seek him. దేవుణ్ణి జాగ్రత్తగా వెతికే వారికి ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడు. The Holy Spirit is in the world moving around, turning people towards God. పరిశుద్ధాత్ముడు లోకంలో తిరుగుతూ ప్రజలను దేవుని వైపుకు త్రిప్పుతున్నాడు, దేవునికి సమర్పించుకొని, stirring believers to respond to his call to surrender and seek God's perfect will. ఆయన సంపూర్ణ చిత్తాన్ని వెదకడానికి ఆయన ఇచ్చే పిలుపుకు స్పందించమని విశ్వాసులను పురికొల్పుతున్నాడు. But if the Holy Spirit finds that you're not really serious about doing God's perfect will in your life, he will just leave you alone. కాని మీ జీవితంలో దేవుని చిత్తాన్ని చేయడాని గురించి మీరు తీవ్రంగా లేరని ఆయన చూస్తే ఆయన మిమ్మును ఒంటరిగా వదిలేస్తాడు. He won't pursue after you. ఆయన మిమ్మును వెంటాడడు. He may try a few times, but if he finds that you're not eager about doing God's will because you won't be able to make so much money then, or you won't be able to get on in the world if you seek God's will, well then he'll just leave you alone. ఆయన కొన్నిసార్లు ప్రయత్నించవచ్చేమో, కాని మీరు అంతగా డబ్బు సంపాదించలేరు కాబట్టి దేవుని చిత్తాన్ని చేయడానికి మీకు ఆశ లేదని, మీరు లోకంలో పైకి రాలేరు కాబట్టి మీరు దేవుని చిత్తాన్ని వెతకడం లేదని ఆయన చూస్తే ఆయన మిమ్మును వదిలేస్తాడు. And in eternity you'll have a lot of regrets. నిత్యత్వంలో మీరు ఎంతో పశ్చాత్తాప పడతారు. Because when you map out your life, you map out as a blind man.
ఎందుకంటే మీరు మీ జీవితం కొరకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నప్పుడు మీరొక గ్రుడ్డివారి వలె దాన్ని చేశారు. యూఆర్ టోటలీ బ్లైండ్ కన్సర్నింగ్ ద ఫ్యూచర్. యు డోంట్ ఈవెన్ నో వాట్స్ గోనా హ్యాపెన్ టుమారో. భవిష్యత్తుకు సంబంధించినంత వరకు మీరు పూర్తిగా గ్రుడ్డివారు. మీకు రేపు ఏమవుతుందో కూడా తెలియదు. You are totally blind concerning all the dangers and the pitfalls that are in front of you, made by men and made by Satan and his demons. మీ ముందున్న మనుషుల చేత, సాతాను అతని దయ్యాల చేత చేయబడిన గుంటలు, ప్రమాదాలన్నిటికీ సంబంధించినంత వరకు మీరు పూర్తిగా గ్రుడ్డివారు. And as far as the future goes, we are totally blind. భవిష్యత్తుకు సంబంధించినంత వరకు మనము పూర్తిగా గ్రుడ్డివారము. And it's like a blind man trying to walk through an unknown path. అది ఒక గ్రుడ్డివాడు తెలియని దారిలో నడిచినట్లుంటుంది. Isn't it good for such a man to have a guide whose eyes are wide open and who can see into the far distance? అటువంటి ఒక వ్యక్తికి కళ్ళు బాగా తెరిచి ఉన్న, బాగా దూరం చూడగలిగిన ఒక మార్గదర్శి ఉండటం మంచిది కాదా? That's exactly what God wants to do for us. God knows the whole future. దాన్నే ఖచ్చితంగా మన కొరకు దేవుడు చేయాలనుకుంటున్నాడు. దేవునికి భవిష్యత్తంతా తెలుసు. He knows exactly what's good for us. He knows every pitfall, every snare that's prepared for you by men or demons. Manaku edi manchido ayanaku kachithanga telusu. Mee koraku manushula cheta leka dayyala cheta siddha parchabadi unna prati gunta prati uri ayanaku telusu. And he can protect you from all of them. Vaatannitti nundi ayana mimmunu kaapadagaladu. And he can lead you in a path in your earthly life that will be so perfect that once one day when you come to the end of your life and you stand before the Lord and look back over your life, you'll realize you could not have made a better plan yourself. ఆయన మిమ్మును ఈ భూలోక జీవితంలో ఎంత పరిపూర్ణమైన త్రోవలో నడిపించగలడంటే, ఒక దినాన మీరు మీ జీవితం యొక్క అంతిమ దశకు వచ్చినప్పుడు, మీరు ప్రభు ఎదుట నిలబడి తిరిగి మీ జీవితాన్ని చూచుకున్నప్పుడు, మీరు దానికంటే శ్రేష్టమైన ప్రణాళికను సిద్ధపరిచి ఉండలేకపోయేవారని గ్రహిస్తారు. You know, I see it like this. నేను దాన్ని ఈ విధంగా చూస్తాను. That if I knew all the factors that are going to affect my life in the future. భవిష్యత్తులో నా జీవితాన్ని ప్రభావితం చేసే అన్ని విషయాలు నాకు తెలుసుంటే. And if I knew every single thing that would happen to me along this path and this path and the other path. ఈ మార్గం వెంట, ఆ మార్గం వెంట జరిగే ప్రతి ఒక్క విషయము నాకు తెలుసుంటే. The alternatives I have to choose. నేను ఎంచుకోవలసిన ప్రత్యామ్నాయాలు నాకు తెలుసుంటే. If I knew every aspect of the future and I knew myself as God knows me, my abilities, my personality. భవిష్యత్తు యొక్క ప్రతి కోణము నాకు తెలుసుంటే, దేవుడు నన్ను, నా సామర్థ్యాలను, నా వ్యక్తిత్వాన్ని ఎరిగి ఉన్నట్లు నన్ను నేను ఎరిగి ఉంటే. The plan I would make if I had God's wisdom would be exactly the same as what God makes, has made for me. నాకు గనుక దేవునికున్న జ్ఞానం ఉంటే, నేను వేసుకునే ప్రణాళిక ఖచ్చితంగా దేవుడు నా కొరకు వేసిన ప్రణాళిక వలనే ఉంటుంది. Because all of us seek our own interest. ఎందుకంటే మనమందరము మన స్వప్రయోజనాలను చూచుకుంటాము. We seek what is good for us. మనకు ఏది మంచో దాన్ని చూచుకుంటాము. Do you know that God also seeks what's good for you? మీకు ఏది మంచో దాని కొరకే దేవుడు కూడా చూస్తున్నాడని మీకు తెలుసా? There is a verse in Jeremiah 29 where God says, I know the plans I have for you. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయంలో ఒక వచనం ఉంది. అక్కడ దేవుడు మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును అని చెప్తున్నాడు. Jeremiah 29 verse 11. They are not plans for a calamity, but plans for your welfare, to give you a future and a hope. ఇర్మియా 29:11. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు అని చెప్తున్నాడు. God's perfect plan for us is something that is for our welfare. మన కొరకు దేవుని యొక్క పరిపూర్ణ ప్రణాళిక మన క్షేమము కొరకే. That which is the very best for us. అది మన కొరకు అతిశ్రేష్టమైనది. And therefore, if you are a wholehearted disciple of Jesus Christ, you will seek His plan in every area of your life. కనుక నువ్వు యేసుక్రీస్తు యొక్క పూర్ణ హృదయుడవైన శిష్యుడవైతే, నీ జీవితం యొక్క ప్రతి విషయంలో ఆయన ప్రణాళికను వెదుకుతావు. You'll say, Lord, I don't want to live in any city or town where you don't want me to live. ప్రభువా,
నువ్వు నన్ను నివసించమనని ఏ నగరంలోనూ పట్టణంలోనూ నేను ఉండాలనుకోవడం లేదు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోమనని ఏ అమ్మాయినైనా ఏ అబ్బాయినైనా నేను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. It's your choice that's going to be uppermost in every single area of my life. నా జీవితం యొక్క ప్రతి విషయంలో నీ ఎంపికే అన్నిటికంటే ముందుంటుంది. I want to spend my money the way you want me to spend it. నువ్వు నన్ను ఖర్చు పెట్టమన్నట్టే నా డబ్బును ఖర్చు పెట్టాలనుకుంటున్నాను. I want to spend my time the way you want me to spend it. నా సమయాన్ని నువ్వు నన్ను గడపమన్నట్టే నేను దాన్ని గడపాలనుకుంటున్నాను. And I want to do only what you want me to do on this earth. ఈ భూమి మీద నువ్వు నన్ను ఏం చేయాలనుకుంటున్నావో దాన్ని మాత్రమే నేను చేయాలనుకుంటున్నాను అని చెప్తావు. If you are such a person, నువ్వు అటువంటి వ్యక్తివైతే, I want to share with you some principles by which we can prove the perfect will of God. మనం దేవుని సంపూర్ణ చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవడానికి నేను నీతో కొన్ని నియమాలను పంచుకోవాలనుకుంటున్నాను. I want to put this in the form of 12 questions. That we ask ourselves if we are to find what is God's perfect will. Manam devuni sampurna chittanni telusukovalante manlanu manam prashninchukovalsina 12 prashnala roopamlo nenu veetini panchukovalanukuntunnanu. Sometimes we can be faced with an issue concerning which we are not sure. Konni saarlu manaku nischayata leni oka vishayanni manam edurukovachchu. Is this God's will or is it not? Idi devuni chittama లేక దేవుని చిత్తం కాదా? And if we ask ourselves these 12 questions and seek to answer them honestly to ourselves, మనలను మనం ఈ 12 ప్రశ్నలు వేసుకొని వాటికి యథార్థంగా జవాబు ఇవ్వడానికి చూస్తే, as we come to the end of the list of those questions, it'll become more and more clear to us what the will of God is. మనం ఆ ప్రశ్నల పట్టిక చివరికి వచ్చేసరికి దేవుని చిత్తం ఏంటో మనకు ఇంకా ఇంకా స్పష్టమవుతుంది. I'll read those questions to you first and then we'll go through them one by one. Nenu modata aa prashnalanu meeku chaduvutanu. Aa tarvata manam oka dani tarvata okati vaati gunda veldamu. First of all, the first question we need to ask ourselves is this thing I'm considering contrary to any of the teachings of Jesus and the apostles or to the spirit of the New Testament as far as I know? మొట్టమొదటిగా మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, నేను చేయాలనుకుంటున్న ఈ విషయము నాకు తెలిసినంత వరకు యేసు మరియు అపోస్తలుల బోధకు క్రొత్త నిబంధన యొక్క ఆత్మకు అంటే సారమునకు విరుద్ధంగా ఉందా? In other words, is there something forbidding it in God's word, in the New Testament especially? వేరే మాటల్లో చెప్పాలంటే దాన్ని నిషేధించేది దేవుని వాక్యంలో ప్రత్యేకంగా క్రొత్త నిబంధనలో ఎక్కడైనా ఉందా? Secondly, is it something I can do with a clear conscience? రెండవదిగా దాన్ని నేను ఒక నిర్మలమైన మనస్సాక్షితో చేయగలనా? Third, is it something I can do for the glory of God? మూడవదిగా దాన్ని నేను దేవుని మహిమార్థమై చేయగలనా? Fourth, is it something I can do in fellowship with Jesus? నాలుగవదిగా నేను యేసుతో సహవాసములో ఉండి దాన్ని చేయగలనా? Fifth, can I ask God to bless me as I do it? ఐదవదిగా నేను దాన్ని చేస్తుండగా నన్ను దీవించమని దేవుణ్ణి అడగగలనా? Sixth, will my doing it blunt my spiritual edge in any way? ఆరవదిగా దాన్ని చేయడం నా ఆత్మీయ పదును ఏ విధంగానైనా పోగొడుతుందా? Seventh, will it be spiritually profitable and edifying to the best of my knowledge? ఏడవదిగా నాకు తెలిసినంత వరకు అది ఆత్మీయంగా లాభకరమైనది క్షేమాభివృద్ధి కలుగజేసేదా? Eighth, would I be happy if I were found doing it at the moment when Jesus returns to earth? ఎనిమిదవదిగా యేసు భూమి మీదకు తిరిగి వచ్చినప్పుడు నేను దాన్ని చేయడం ఆయన చూస్తే నేను సంతోషిస్తానా? Ninth, what do wiser and more mature brothers think about it? తొమ్మిదవదిగా దాని గురించి జ్ఞానముగల పరిణితి చెందిన సహోదరులు ఏమనుకుంటున్నారు? Tenth, will my doing it bring dishonor to God's name or ruin my testimony? If others know about it. 10, నేను దాన్ని చేయడం ఇతరులకు తెలిస్తే అది దేవుని నామాన్ని అవమానపరిచి నా సాక్ష్యాన్ని పాడు చేస్తుందా? 11, will my doing it cause others to stumble if they know about it? 11, నేను దాన్ని చేయడం ఇతరులకు తెలిస్తే వారు అభ్యంతరపడతారా? And 12, finally, do I feel free in my spirit to do it?
చివరిగా 12, దాన్ని చేయడానికి నా ఆత్మలో నేను స్వేచ్ఛను కలిగి ఉన్నానా? As we look at these 12 questions one by one, it'll become more and more clear what God's will is concerning any area. మనం ఒకదాని తర్వాత ఒకటి ఈ 12 ప్రశ్నలను చూస్తే ఏ విషయంలోనైనా దేవుని చిత్తమేంటో ఇంకా ఇంకా స్పష్టమవుతుంది. First of all, if something is forbidden in scripture, we don't need to think about that a second time. మొట్టమొదటిగా ఏదైనా లేఖనాల్లో నిషేధించబడితే మనం దాని గురించి రెండోసారి ఆలోచించనక్కర్లేదు. That's very clear in scripture. అది లేఖనాల్లో చాలా స్పష్టంగా ఉంది. Should I tell a lie here? నేను ఇక్కడ ఒక అబద్ధం చెప్పొచ్చా? Well, the scripture say anything about telling lies, it certainly does. అబద్ధం చెప్పడం గురించి లేఖనాలు ఏమైనా చెప్తున్నాయా? ఖచ్చితంగా చెప్తున్నాయి. Is there any excuse for me not to forgive this person? ఆ వ్యక్తిని క్షమించకపోవడానికి నాకేదైనా సాకు ఉందా? In those areas, scripture is absolutely clear. ఆ విషయాల్లో లేఖనాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. We must forgive and we must always speak the truth. And there are many other areas like this where God's word is crystal clear. మనం క్షమించాలి, మనం ఎల్లప్పుడూ నిజం చెప్పాలి. ఇలాంటి అనేక విషయాలలో దేవుని వాక్యం తేట తెల్లగా ఉంది. And we don't need to pray or seek God at all. కనుక మనం ప్రార్థించి దేవుణ్ణి వెదకనక్కర్లేదు. And if you are considering something which is contrary to God's word, మనం దేవుని వాక్యానికి విరుద్ధమైన దాన్ని ఏదైనా చేయడానికి చూస్తున్నామా? Is it contrary to the spirit of the New Testament? అది క్రొత్త నిబంధన ఆత్మకు సారమునకు విరుద్ధమైనదా? There may not be a particular passage in scripture that's pointing to that particular matter which I am considering. నేను చేయడానికి చూసే విషయానికి సంబంధించిన ప్రత్యేకమైన వాక్య భాగము లేఖనాలలో లేకపోవచ్చు. But if I have understood the principles of the New Testament, I can ask myself, is this contrary to the spirit of the New Testament? కానీ నేను క్రొత్త నిబంధన యొక్క నియమాలను అర్థం చేసుకుంటే అది క్రొత్త నిబంధన ఆత్మకు విరుద్ధమైనదా అని నన్ను నేను ప్రశ్నించుకోవచ్చు. And by that itself, I should know. That is the first question. దాని ద్వారానే అది మొదటి ప్రశ్న అని నేను తెలుసుకోవాలి. And that's why it's important for us to know what the scripture says. అందుచేతనే లేఖనాలు ఏం చెప్తున్నాయో తెలుసుకోవడం మనకు ముఖ్యము. In 2 Timothy 3, verse 16 and 17, it says, all scripture is inspired by God and profitable for teaching, for reproof, for correction, for training in righteousness, so that the man of God may be adequate, equipped for every good work. తిమోతికి రాసిన 2:3:16-17 వచనాలలో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అని చెప్పబడింది. So there we see that scripture has been given to us to correct us and to lead us in the path of righteousness and equip us for every good work. కనుక లేఖనాలు మనకు తప్పుదిద్దడానికి, నీతి మార్గంలో నడిపించడానికి, ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచడానికి ఇవ్వబడ్డాయని మనం అక్కడ చూస్తాము. So if you are not familiar with the teaching of the New Testament, there may be situations in your life where you don't know what God's will is and you won't know. కనుక మీకు క్రొత్త నిబంధన యొక్క ఉపదేశముతో పరిచయం లేకపోతే మీకు దేవుని చిత్తమేంటో తెలియని సందర్భాలు మీ జీవితంలో రావచ్చు. మీరు దాన్ని తెలుసుకోలేరు. Because you do not pay attention to scripture and you are not studying the scriptures. Endukante meeru lekhanalu patla shraddha chupinchaledu, meeru lekhanalanu dhyanam cheyaledu. This is why it is so important to give ourselves to a careful study of the New Testament. Anduchetane krotta nibandhananu jagrattaga dhyaninchadam manaku ento mukhyamaina vishayam. In order to find God's will in the areas where that will is revealed in scripture. ఆ విధంగా దేవుని చిత్తాన్ని ఆయన లేఖనాల్లో బయలుపరిచిన విషయాలలో మనం తెలుసుకోవచ్చు. And then it will be much easier for us to know God's will in those many other areas of our life which are not revealed in scripture. అప్పుడు లేఖనాలలో బయలుపరచబడని మన జీవితాల యొక్క అనేక ఇతర విషయాల్లో
దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం మనకు చాలా సులువుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ కన్సిడరింగ్ ఎ జాబ్ ఆర్ కన్సిడరింగ్ మ్యారీయింగ్ సమ్వన్, ఉదాహరణకు నువ్వు ఒక ఉద్యోగం గురించో లేక ఎవరినైనా పెళ్లి చేసుకోవడం గురించో ఆలోచిస్తున్నావు అనుకో, దట్స్ నాట్ మెన్షన్డ్ ఇన్ స్క్రిప్చర్, అది లేఖనాల్లో పేర్కొబడి లేదు. బట్ ఇఫ్ యు హావ్ స్పెంట్ యువర్ లైఫ్ సీకింగ్ టు ఓబే గాడ్స్ విల్ ఇన్ ఎవ్రీ ఏరియా దట్ యు హావ్ సీన్ ఇట్ ఇన్ స్క్రిప్చర్, గాడ్ విల్ మేక్ ష్యూర్ యు డోంట్ మిస్ హిస్ విల్ ఇన్ సచ్ ఇంపార్టెంట్ ఏరియాస్ యాస్ మ్యారేజ్. కానీ నువ్వు లేఖనాల్లో చూసిన ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని చేయడానికి చూస్తూ నీ జీవితాన్ని గడిపితే, వివాహం వంటి ముఖ్యమైన విషయాల్లో నువ్వు ఆయన చిత్తాన్ని పోగొట్టుకోకుండా ఉండేటట్లు దేవుడు చూసుకుంటాడు. దట్స్ ది బెనిఫిట్ వి గెట్ బై ఓబేయింగ్ గాడ్స్ వర్డ్. దేవునికి లోబట్టడం వల్ల మనకు వచ్చే ఫలితం అదే. సెకండ్లీ, యు నీడ్ టు ఆస్క్ యువర్సెల్ఫ్, ఇస్ దిస్ సంథింగ్ యు కెన్ డు విత్ ఎ క్లియర్ కాన్షియన్స్. రెండవదిగా, దీన్ని నేను నిర్మలమైన మనస్సాక్షితో చేయగలనా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. కాన్షియన్స్ is not a perfect guide, but it's a very healthy guide to show us what God's will is. Manasakshi oka paripurnamaina margadarshi kaadu gaani devuni chittanni choopinchadaniki adi oka manchi margadarshi. In 1 John 3:21 it says, if our heart does not condemn us, we have confidence before God. Okato Yohanu 3:20 lo mana hrudayamu మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమై ఉందము అని చెప్పబడింది. దిస్ ఇస్ ద థింగ్ దట్ గివ్స్ us boldness. As you consider this course of action, మీరు ఇలా చేయాలనుకుంటున్నప్పుడు మీకు ధైర్యాన్ని ఇచ్చేది ఈ విషయమే. Do you find in your conscience a freedom, or does your conscience disturb you that this is not good? మీరు మీ మనస్సాక్షిలో ఒక స్వేచ్ఛను కనుగొంటారు లేక ఇది మంచిది కాదని మీ మనస్సాక్షి మిమ్మల్ని కలవరపెడుతుందా? This is not something that Jesus would want you to do. అంటే దాన్ని మీరు చేయడం యేసుకు ఇష్టం లేదని. If your conscience disturbs you, don't do it. మీ మనస్సాక్షి మిమ్మల్ని కలవరపెడితే దాన్ని చేయొద్దు. So think of these two things. కనుక ఈ రెండు విషయాల గురించి ఆలోచించండి. Is it according to God's word? ఇది దేవుని వాక్య ప్రకారం ఉందా? Is it something I can do with a clear conscience? దీన్ని నేను ఒక నిర్మలమైన మనస్సాక్షితో చేయగలనా?